హలో హాయ్ అందరికి నమస్కారం నేను లోకల్ వన్ గంగపోతుడు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు అనుకుంటున్నాను మీరు చాలా బాగుంటారండి సో ఈ వీడియో ఏంటంటే మన బోట్ అయితే వచ్చేసింది 486 మన బోట్ నెంబర్ కనిపిస్తుంది ఒక బ్యాక్ సైడ్ ఇప్పుడు వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇది నైట్ ఇది నైట్ అంటే ఎక్కడ కొంతగా నైట్ ఇలా తెల్లవారి మన బోట్ ఏ చేపలు తెచ్చింది అంత ఫిషింగ్ తెచ్చింది ఏంటంటే పత్తిది ఏటి చెట్టు పత్తిదే చూపిస్తాను అంత సరుకు తెచ్చింది అనేది సో చూస్తుండండి నాకు కొంచెం నాకు తెలుసుకోవాలి ఏటెట్టు తెచ్చిందని నేను నాకు కరెక్ట్ తెలియదు ఏం కూడా సో మార్నింగ్ మార్నింగ్ మార్కెట్ ఉండగా మార్నింగ్ తీస్తాను నేను సో మార్నింగే చూపిస్తా సో చూస్తున్నాను సో ఫ్రెండ్స్ ఏంటంటే మొత్తానికైతే సో మార్నింగ్ అయింది కదా మార్నింగ్ అయితే మనం అయితే ఆ బోట్లో చేపలు అయితే తీస్తున్నాం ఇంకా మన బోట్ సార్ తీసారు అనమాట వ్యాట్ నుంచి వచ్చింది కదా చేపలు తెచ్చిన చేపలు అనమాట ఇవన్నీ పాంప్లెట్స్ ఇవన్నీ ఇంకా సందువాలు బ్యాక్ పాంప్లెట్స్ అలాగే ఒక ఉంజరం కూడా ఉందన్నమాట దీంట్లో పీతలు చేపల కుసల నుంచి తీస్తున్నాం మనం అయితే వాళ్ళందరూ మన కళాశాల అంటే మన రైతులు అనమాట వాళ్ళందరూ మన స్టాఫ్ ఎలకలు ఇవి ఇవి అయితే కేజీ అయితే 350 ఉందన్నమాట మనకైతే ఇప్పుడు ప్రజెంట్ పీతలు స్తంభ రొట్లు డిఫరెంట్ పార్లు పన్న ఆల్ మిక్సింగ్ చేపలు ఉన్నాయి దీంట్లోనే అయితే ఇది ఏంటంటే ఇదే ఉంపే వీటిని ఎందుకు గ్రేడింగ్ చేస్తామంటే దీన్ని బిగ్ మిక్సర్ అంటారు అనమాట బిగ్ మిక్సర్ అంటే పెద్ద చేపలు అవి చిన్న చేపలు అనమాట అంటే చిన్న చేపకు ఒక రేట్ ఉంటుంది పెద్ద చేపలు కూడా ఒక రేట్ ఉంటుంది అనమాట ఎందుకంటే పెద్ద చేపలు అంటాం వీటిని అంటే ఆల్ మిక్సింగ్ అనమాట ఆల్ మిక్సింగ్ అంటే వాసుకోవట్లేదు ఏదైనా సరే అంటే మార్కెట్ రేట్ బట్టి అనమాట ఈరోజు మార్కెట్ ఎలా ఉంటే ఆ రేట్ మనకు వస్తుంది అనమాట అంటే ఈరోజు మార్కెట్ అయితే ఈరోజు మార్కెట్ ఎలాగుందంటే బాస్కొట్ ఒక బుట్ట అయితే 1000 రూపాయలు ఉంది ఆ బుట్ట అంటే బుట్ట అంటే అనుక అలా ఉండమాట సో చూపించలేదు బుట్ట ఇంకా బుట్ట బాస్కొట్ అంటే అది ఆ బుట్ట పుల్లుగా అయితే 1000 రూపాయలు అలాగే చిన్న చేపలు వచ్చి 450 అనమాట అవి ఆ పార్లు ఉన్నాయి కదా అదే బాస్కొట్లు ఆల్రెడీ వేస్తాం కదా బుట్టకి ఆ పార్లు అయితే ఇప్పుడు అయితే 650 రూపాయలు అనమాట బాస్కొట్ ఇక్కడ ఏంటంటే మన పుసలమైన ఇదను హాయ్ చెప్పరా తమ్ముడు సిగ్గుపడుతుంది టైగర్ ఫాన్స్ ఉంపేదమా ఏంటి టైగర్లా లాస్ట్ లో ఇక్కడ వస్తున్నాయి కదా వస్తాయి ఇంక మరి తెలీదు అంతే కోపం ఎక్కువ కాదు కాదు ఏ చిన్ననా పల్లికారులు ఉన్నాయి కదా సెంటర్లు ఇయ్యి పైన ఇక కానీ ఎన్ని ఒకసారి వేసి ఇక మధ్య మధ్యలో ఇయ్యి ఎందుకంటే మళ్ళీ అన్నీ అదే మిక్సింగ్ అనుకుంటారు కదా చూస్తారు కదా కారు ఇయ్యి పల్లి ఏంటంటే ఎలకలు ఇది ఎలకలు ఇది గొరకి ఇది అయ్యా బడి మాటలు ఇగు బడి మాటలు ఇగు బడి మాటలు వేసారు ఇది బడి మాట ఒకటి కాడ ఇగు ఎందుకంటే మరి ఒక రేటు మాట్లాడుకుని వచ్చాం కదా వాళ్ళు తగ్గించేస్తారు మరి రేటు వచ్చే యాడ్ నుంచి మా మాయ ఆల్రెడీ టైగర్ ఆడుతుంది టైగర్ బోర్డు మీద కేసేస్తానండి నేను అంటాను మొత్తం సర్గంత ఇచ్చిన తర్వాత అయితే ఇస్తానని చెప్తున్నాను నేను ఓ శంకర్ ఇది శంకర్ అంటారు దీన్ని దీని అయితే శంకర్ అంటారన్నమాట సో ఎంత ఫ్రెష్గా ఉందో దీన్ని కానీ ఇగో ఫ్రెష్గా ఉండే రెడ్ గుండలు ఇక్కడ సెంపి రెడ్ గుంట ఫ్రెష్గా ఉంది అనమాట దీన్ని కానీ ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది నరాలకు ఎక్కువ అయిపోతుంది అనమాట అంటే సూపర్గా ఉంటుంది శంకర ఎర్ర గులిబింద కాడ అంతా మేము శంకర అంతా బల్ల గులిబింద కాడ అంటాం దీన్ని అలాగే ఏ ఆపలా బాస్కోట్ అయితే బిగ్ పంపించింది దీని అంటే మాగా అంటారు దీన్ని మాగా సో ఇది మన స్టాప్ అనమాట ఇది అంతా కొంచెం పెద్ద సేపలు ఇద్దామా చిన్న సేపలు పాటలో బాస్కోట్లతో ఉన్నాయి పెద్ద సేపలు పెద్ద సేపలు ఇచ్చాయి ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటంటే మార్కెట్ కొంచెం తెల్ల అంటే ఇది సాటర్డే మార్కెట్ అయితే కొంచెం తెల్లగేం లేదు బాగానే ఉంది చాలా ఎక్కువ బోట్లు వచ్చాయి కదా అందుకనే కొంచెం
లేటుగా సరుకు అమ్ముతున్నాం. చిన్న చేప మా ఉన్నాయి ఆల్రెడీగా, పెద్ద చేప కూల్చేస్తున్నాం కదా. दे टाइगर लेट गुंत वस्ते कदा अरे गा टाइगर चना मूड पास काटा के पोर का बेर वा टाइगर टाइगर लेकूस टैर पर्वे अड़े टाइगर इंत मन चेपल बलम चेपल रम्मा अड़गा कवर चे राज స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఏంటంటే మన సరుకు మొత్తం అయిపోయిందన్నమాట. చేపలన్నీ ఇవి వచ్చి ఇవి కలాసలు అన్నమాట. ఇవి ఒక పీతలు ఆ తంబరొట్లు చేపలు ఉన్నాయి ఇంకానా రే కొట్టాలరా గట్టిగాని ఆ అజ్జ తెలియకపోతే చేపలు చేపలు అయిపోయి అనుకున్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఉంచుకున్నాడు అబ్బా బ్లడ్ వస్తుంది సందిబా గడ ఉంది దీంట్లో మళ్ళీ అన్ని బాస్కెట్కి ఇచ్చేద్దాం బ్లడ్ వచ్చేస్తుంది అదలా అదలా గుచ్చుకుని బ్లడ్ అయితే అదలా అదలా అంటే ఈ చేప గుచ్చుకుంది ఇది గుచ్చుకుంది అన్నమాట దీని పళ్ళు వచ్చి చాలా స్ట్రాంగ్ ఉంటాయి షార్ప్ గా ఉంటాయి కోల్గట్ డ్రెస్ అన్నమాట పిరాణ మూతిలో ఉంటే కోల్గట్ ఎక్కువ టూత్ పేస్ట్ వచ్చి ఇట్ల దగ్గర ఎల్తుర్లే కదా मन ब्लड नीले अच्छी चूप्चाल अला सो फ्रेंड्स इप्ड चला तरह अभी सो फ्रेंड्स वीडियो शूट मध्य डिस्टर्ब సో రాసేది చూడండి. ఇది చుక్కల బొంది. ఇది గోపుర ఏదో అంటారు దీన్ని. అయితే చూసారు కదా ఇది. ఇవన్నీ కళాశాల మీటర్లు అన్నమాట. ఇవి చేపలన్నీ అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఇవి లాస్ట్ లో కళాశాలకి అమ్మ పెడతాం అన్నమాట. ఇంకా చూసా తేకులు, ఈ నల్ల మట్లు, చుక్కల బొంతు, ఈ అదలావులు. ఎంత పెద్ద సైజ్ అదలావులు అయితే
ఇంకా అదలవల చూడు ఎంత పెద్ద సైజ్ ఉన్నాయో. అలాగే అలాగే ఆ వెలకలు అవి అవి సపరేట్గా అమ్ముతాం దీనికి కలిపిగా కానీ. ఇప్పుడు అయితే దాని మార్కెట్ రేట్ ఎలాగ ఉందంటే కేజీ 380 వరకు అయితే ఉంది కేజీ అయితే. అది ఇదిగో ఇంకా చూసారు కదా చూడండి ఎలకలు. ఈ ఎలకలు అంటే మన సందుల్లో గొంతులు ఇది ఇంట్లో తిరిగిన ఎలకలు కాదు, దీని పేరే ఎలక అనమాట. అవుతాడు మా అడ్డకరాస మన్నయ్య చిన్నప్పుడు నాతో ఫ్రెండ్షిప్ తిరగడం కోసం నాకు బిస్కెట్లు బిస్కెట్లు అన్ని ఇచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేశాడనమాట. రే అయినా సరే తిప్పుకుంటే సరే బిస్కెట్లు ఇస్తుంటా చాక్లెట్ ఇస్తాను తిప్పి నాతో ఫ్రెండ్షిప్ చేశాడు అన్నయ్య అవుతాడు. సో ఇదేనమాట ఇదంతా కలర్ఫుల్ సరుకు ఇది. ఇప్పుడు దీన్ని మనం అమ్ముతూ పెడతాం, అది కూడా చూపిస్తాం మనకి ఎలాగ అమ్ముతాం ఏంటనేది చూడండి. చెప్పుకుంటారు ఎందుకంటే గ్రేడ్ కరెక్ట్ లేదు అంటే చూసావా అంటే మనం చెప్పకూడదు ఎలకలు అంటే అది తెలియదు కాబట్టి మనం అమ్మం ఏంటంటే అది చెప్పుకోవాలి. బోర్డింగ్ రానా బరువు ఈశాన్యంలో బరువు ఉండకూడదు. అంటే జత ఎందుకు వేసుకుంటారంటే మేము తీసాము ఇంకెవరు వాటర్ లేదు అని అర్థం అనమాట. ఇన్ని చేపలు ఎక్కువ అని ఫీల్ అవుతున్నాం. ఈ సన్నాధులలోనూ తమ్ముడు పాటలు పాడి మీద కడ చేసుకుంటూ అయిపోయింది. ఇలా ఉంచండి ఎలా తీసేది జతెళ్ళింది ఆల్రెడీగా జతెళ్ళింది లెక్క ఎక్కండి జతెళ్ళింది సో జత అయితే మనం అయితే 380 వేసాం. మా అన్నయ్య అయితే 400 అడిగాడు కానీ వేయలేదు నేను అయితే అనియా జూడీలు ఎలాగ లైన్ గా ఉన్నారా అన్న కళాశాల అడుగు ఈ సరుకు ఆలు కాబట్టి ఆలు చెప్పలేదు. ఇచ్చే లెక్కెడుతున్నారు ఇక్కడ అంటే నువ్వు లెక్క ఎట్టేసుకు ఇక్కడ ఇక్కడ సంబంధం లేదు అక్కడ బుంతే అన్న నువ్వు చిన్న లెక్కెట్టు జాగ్రత్త అని ఆ బోర్డు తీసేస్తే బెటర్ ప్లేస్ దొరకదు మనకి. మా ఇడి మా ఇంట మన బోర్డు తీయించి 24 జతలు ఎలక
ఎన్ని చూడ చూడలేయండి బోర్ది 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 అమ్మరు కదా అమ్మకపోతే కాట కేసేద్దాం కాదు కాదు మనం తిడితే అదే చూడలేసి కాదు నీ అన్నది సో ఫ్రెండ్స్ చూసారు కదా మన బోర్డు యాడ్ నుంచి వచ్చింది ఎలాంటి ఎండలు చేపలు తెచ్చింది ఎంత ఫిషింగ్ తెచ్చింది అనేది మొత్తం చూపించాను అలాగే ఇంకెలాంటి వీడియో చేయాలనేది కింద కామెంట్ చేయండి మన హార్బర్లోకి వచ్చిన తర్వాత చేపలు ఎలా కొనుక్కోవాలి ఏ బాస్కోట్కి ఎలా ఎత్తాలి అనేది సో అది కూడా చెప్పాను మన వీడియోలో సో చూడండి ఇది మన బోర్డు యాడ్ నుంచి వచ్చింది కాబట్టి ఎంత ఫిషింగ్ తెచ్చింది అనేది తీసాను కాబట్టి ఇంకా మీరు కింద అయితే నాకు కామెంట్ చేయండి ఇంకెలాంటి వీడియోలు చేయాలనేది నేను డిఫరెంట్గా మంచి మంచి వీడియోలు చేస్తాను మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను సో మన ఛానల్ అయితే చూడండి మంచిగా కామెంట్ చేయండి సో ఓకే ఉంటా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్.